బయట లేడు లోపల లేడు రమ్మని ఫోన్ ఏం చేసాడు అందరూ మనస్ఫూర్తిగా దీవించారు ఇంక వెళ్దాం పదండి కాసేపు ఆగి వెళ్దాం కళ్యాణం చాలా బాగా జరిగింది బాబాయ్ అసలు ఆ గుళ్ళో మాకు ఎంత మర్యాద ఇచ్చారో తెలుసా అట్నా ఎంత ఇచ్చిండ్రు ఏంది ఎంత అంటే ఎలా చెప్పును వాళ్ళే ఎదురొచ్చి మరీ తీసుకెళ్లారు పంతులతో పాటు ఇంకొక ఆఫీసర్ కూడా వచ్చారు మేము వెళ్ళక ముందే కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు అంతే కాదు అసలు అవి మర్యాదలు కావలే అంటే ధర్మకర్తలకు జరిగినట్టు జరిగిందన్నమాట అవును జ్యోతి మర్యాదలే కాదు దేవుడు చేసిన దండల్ని మా ఇద్దర్ని మార్చుకోమన్నారు నేను వెంటనే వేసాను ఈన దండ మెళ్ళ వేయడానికి సిగ్గుపడిపోయారు జ్యోతి ఈ చీర అమ్మవారికి కట్టింది ఇలాంటి చీర మన ఇంట్లో ఉండడం నిజంగా మన అదృష్టం అసలు దీని అంతటికీ కారణం సరస్వతే సరస్వత ఆ గుడి గురించి చెప్పి భలే మేలు చేసింది లేకపోతే ఇంత మంచి రోజు అక్కడికి వెళ్ళే అదృష్టం పోయేది సమయం వస్తే దేవుడి దగ్గరికి ఆయనే రప్పించుకుంటాడమ్మా నిజమే బాబాయ్ ఈయన కోసం గంట కొట్టగానే కొట్టాలు పంపించారు ఇప్పుడు ఈయంతో కలిసి వెళ్ళే అదృష్టాన్ని కల్పించాడు అందరూ వచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించి దీర్ఘ సుమంగళి బావ అంటుంటే నా ఒళ్ళు పులకరించిపోయింది ఎన్ని రోజులకి నీ మొహంలో ఇంత సంతోషాన్ని చూస్తున్నానమ్మా ఈయన వచ్చేసరిగా ఇక ప్రతిరోజు ఇలాగే ఉంటాను మిమ్మల్ని తీసుకురాలేదని అన్నయ్యని చాలా బాధపెట్టాను ఎదురు చూసి చూసి ఇక నేను చస్తానంటే పాపం పిచ్చోడు తలుపుతీవే నేను వస్తాను ఇద్దరం కలిసి చచ్చిపోదాం అన్నాడు ఏంటన్నయ్య ఆ కన్నీళ్ళు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఆ విషయం చెప్పాను గాని నిన్ను బాధ పెట్టడానికి కాదు బాబాయ్ ఈరోజు మంచి రోజు కదా ఆ దేవుడి దీవెనలతో పాటు మీ దీవెనలు తీసుకోవాలని ఉంది మమ్మల్ని దీవించండి చూస్తారేంటండి రండి Oh, oh, oh.
నువ్వు నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు బాబు. లేవండి. అదేంటి దీవించమని నేను అడిగితే ఆయన దీవించారేంటి? పిచ్చి మొహమా, ఆయన భార్యని బాగా చూసుకోమని దీవిస్తే దాని అర్థం ఆయన భార్య సంతోషంగా ఉంటుంది కదా. కదా ఏంటో ఈ మధ్య అంతా గందరగోళంగా ఉంది. అయినా ఇప్పుడు నా మనసు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషంలోనే ఒక చిన్న పని చేయాలి. కొంపదీసి ఇప్పుడు హారిక గారిని ఫోన్ చేస్తున్నాయేమో. భగవంతుడా నన్ను నువ్వే కాపాడాలి. హలో సీను, నేను రాధని మాట్లాడుతున్నాను. రాధమ్మా ఎలా ఉన్నావు? నేను సంతోషంగానే ఉన్నాను. నీకో విషయం తెలుసా? ఆయన వచ్చేసారు. ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం. అక్కడ మాకు రాజ మర్యాదలు చేశారు. నేను 100 మంది ముత్తైదులకి చీరలు ఇచ్చి వాళ్ళందరి దీవెనలు అందుకున్నాను. కొట్టాల్లో ఎవరైనా మా ఆయన రారనుకునుంటే వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు. అసలు నాకెలా ఉందో తెలుసా? 2 రెక్కలుంటే ఎగురుకుంటూ వచ్చి అందరికి ఆయన వచ్చారని చెప్పాలనుంది. సీతమ్మతిని బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను రాధమ్మా. ఫోన్ పెట్టేమ్మా, చెవి దెబ్బతింటుంది. నువ్వుండు బాబాయ్, అన్ని విషయాలు చెప్పాలి కదా. అమ్మా బాబు గారికి ఏమైనా ఫోన్లు వస్తాయమ్మా? పర్వాలేదులే అన్నయ్య, ఏమండి మీరు వచ్చిన విషయం తెలిసి అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు లేకపోయేసరికి ఏ చిన్న రోగం వచ్చినా చూపించుకునే దిక్కే లేదుగా. మన ఊరు వెళ్ళిన తర్వాత చనిపోయిన అత్తమామల పేరు మీద పెద్ద హాస్పిటల్ కట్టిద్దాం. రాధా గుళ్ళు ప్రదక్షిణలు అవి చేసి అలసిపోయింటారు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఆయన ఎప్పుడొచ్చారో అప్పుడే నాకు విశ్రాంతి వచ్చేసింది. ఆయన వచ్చారు, అందరూ దీవెనలు ఇచ్చారు, అందరితో మాట్లాడాను. ఇక నాకు ఏ కోరిక లేదే. నాకు కావాల్సింది అదే. ఈ కవర్ని కొరియర్ చేయి, ఈరోజే డెలివరీ అయిపోవాలి. దీన్ని కొరియర్ చేసి వాళ్ళ ద్వారా పంపించడం కన్నా నేరుగా వెళ్ళి ఇవ్వడమే ఈజీ. ఈ అడ్రస్ పక్కనే కదా. లాయరు నువ్వు కొంచెం క్రియేటివిటీ తగ్గించి నేను చెప్పింది మాత్రమే చేయడానికి ప్రయత్నించు, సరేనా? రాధకిప్పుడు చిన్న చిన్న సంతోషాలు తీరిపోయాయి, ఇప్పుడు మనం పెద్ద సంతోషాన్ని ఇవ్వాలి. అందుకే ఈ కవర్ ఈరోజే డెలివరీ చేయించు. అలాగే చేస్తాను. ఈ క్షణం నుంచి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. నీ పర్సనల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మన నెంబర్తో టచ్లో ఉండు. ఓకే రానా. కేర్ఫుల్ సార్. కొరియర్ సార్, రాధాగారికి కొరియర్ వచ్చింది. రాధక ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడని ఒకసారి పిలుస్తారా? రాధా ఒకసారి ఇలా రామ్మా. నీకేదో కొరియర్ వచ్చిందమ్మా. ఈ ఇంటి అడ్రస్ నాకే తెలీదు, నాకెవరు రాసుంటారు? అన్నయ్య ఎర్రబాబు ఎవరి చేతనే రాయించి ఉంటాడు. మనం వచ్చిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు కదా, అందుకే రాయించి ఉంటాడు. ఇందాక ఫోన్ చేసినప్పుడు ఆ విషయమే చెప్పలేదు. వాడు రాయించాడు సరే, వాడికి ఈ అడ్రస్ ఎలా తెలిసిందమ్మా? ఏదైనా అవసరం ఉంటే రావడానికి వీలుంటుందని నేనే రాత్రి దుబాయ్ సింగ్తో చెప్పాను. వాడు వీడితో చెప్పుంటాడు కానీ ఏమి రాశాడో చదవండి.
ఏంటో మాదా కంగారు పడుతున్నా ఏమైంది ఆ తిక్కలోడు ఏం రాశాడు ఎర్రబాబు తిక్కలోడు కాదన్నయ్య ఇంత ముఖ్యమైన విషయం మర్చిపోయిన మనం తిక్కలోళ్ళం ఏం మర్చిపోయామమ్మా మనం అది మీ ఇద్దరితోనే కాదు అందరితోనూ చెప్పాలి ఏమండి సరస్వతి జ్యోతి అందరూ ఒకసారి ఇటు రండి ఏమైంది రాధా అసలు విషయం ఏంటో చెప్పమ్మా నేనంటే ఇన్ రాలేదన్న బాధలో మర్చిపోయి ఉండొచ్చు మీకేమైంది మీరైనా గుర్తు చేయాలి కదా ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది ఈయన వచ్చిన సంతోషంలో పొరపాటున నాకు ఇంకే కోరిక లేదన్నాను కానీ అన్నిటికన్నా ముఖ్యమైన కోరిక ఒకటి మిగిలిపోయింది చెప్పు రాధా ఏంటది అది మా అన్నయ్య పెళ్లి మహాలక్ష్మికి వేరే సంబంధాలు చూస్తున్నారంట ఈ విషయం నాకు తెలిస్తే బాధపడతానని ఇందాక ఫోన్ లో కూడా చెప్పలేదు అయినా వాళ్ళ తప్పే ఉందిలే పది రోజుల్లో వాళ్ళ పెళ్లి చేస్తానని చెప్పి నేనే పట్టించుకోలేదు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే వాళ్ళ పెళ్లి జరిపించాలి ఈ పరిస్థితుల్లో ఇప్పుడే పెళ్ళంటే కష్టం కదమ్మా ఏం కష్టం బాబాయ్ ఇంతకు ముందంటే ఆయన రాలేదని ఏవో సాకులు చెప్పారు ఇప్పుడు ఆయన వచ్చేసారు కదా కొంచెం పరిస్థితులు చక్కబడ్డా చేసుకుంటాలేమ్మా ఇప్పటికే నువ్వు నా వల్ల చాలా నష్టపోయావన్నయ్య నా పెళ్లి కోసం నువ్వు ప్రేమించిన మహాలక్ష్మితో నీ పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చా ఈ విషయం నాకు తెలిస్తే కనీసం నీ పెళ్ళైనా జరగాలని నాకిష్టం లేకపోయినా సీతమ్మత్త కొడుకుతో పెళ్లి కొప్పుకున్నాను ప్రేమంటే ఇవ్వడమే కాదన్నయ్య తిరిగి తీసుకోవడం కూడా ఇప్పుడైనా మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు జరగరాంది ఏదైనా జరిగి మీ ఇద్దరికి పెళ్లి కాకపోతే ఆ బాధ జీవితాంతం నేను తట్టుకోలేనన్నయ్య ఏమండి ఈ ఒక్క కోరిక తీర్తే చాలండి నాకింకేమీ వద్దు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మనం పెళ్లి చేద్దామని అనుకున్నాం రంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని మీరు మాటిచ్చారు ఇంకా ఆలస్యం దేనికి మనం కొటాలకు వెళ్లి వాళ్ళ పెళ్లి జరిపిద్దాం మీరు కొటాలకెందుకమ్మా అవురాదమ్మా పల్లెటూళ్ళలో మీ పెళ్ళైంది కదా అన్నయ్య పెళ్లి పట్టణంలో జామ్ జామ్ అని చేయాలే అయితే ఈ పెళ్లిని మన చేతుల మీదుగా కొట్టాల్లో ఎవరూ మర్చిపోలేని విధంగా చేద్దామండి వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేద్దాం ఫోన్ ఇవ్వండి అమ్మా రాధా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాకే ఫోన్ చేద్దాం సరేనా చెప్పిందంతా విని మళ్ళీ అలా అంటావేంటి ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు అని నువ్వే చెప్పావు నాకు అమృతం కావాలి ఇదేంటండి మీ సెల్లో మన ఊరు వాళ్ళది ఒక్క నంబర్ కూడా లేదు రాధా మనం మగపెళ్లి వాళ్ళం ఎప్పుడైనా పెళ్లికి సిద్ధమే కానీ ఆడపెళ్లి వాళ్ళకి సవాళ్ళకి సమస్యలుంటాయమ్మా అవన్నీ ఫోన్లో తేలం నేను ఈరోజే వెళ్ళి అన్ని వాళ్ళతో మాట్లాడి వెంటనే అందరూ కలిసి వస్తాం నువ్వు చెప్పింది బాగానే ఉంది కాకపోతే అందరూ వెళ్ళొచ్చు కదా రాధమ్మా ఆళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు మనం పోవడం దేనికి సరస్వతి చెప్పింది నిజం నేను కూడా నాన్నగారితో వెళ్ళి మహాలక్ష్మితో మాట్లాడి వెంటనే ఒప్పిస్తాను సరేనా సరే మీరు వెళ్ళండి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు మేం చేస్తాం కదండి ఏంటండి మీరేం మాట్లాడలేదు నేనేం మాట్లాడే స్థితిలో లేను అన్నీ నీకిష్టమైనవి చేయడమే నా పని మరీ అలా మాట్లాడకండి ప్రతిదీ మనం ఇద్దరం కలిసి చేస్తేనే నాకు ఆనందం ఈ పాటికి ఆ డాక్టర్ గాడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు
ఏంటి డాక్టర్? రే, నువ్వు చెప్పినట్టే చేశాను. తన్ని సంతోషంగా ఉండేలా చూశాను. ఆమె నోటితోనే ఈ జన్మకి సంతోషం చాలు అని చెప్పింది. ఇంటికి నేను వెళ్ళిపోతాను. నా పాపను నాకు ఇచ్చేరా? ఇచ్చేస్తాను. ఇప్పుడు కాదు, రాధ చేతుల మీదుగా వాళ్ళ అన్న పెళ్లి జరిగినప్పుడు. దిస్ ఇస్ టూ మచ్, ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి అన్నావు, తర్వాత సంతోషంగా ఉంచాలి అన్నావు, ఇప్పుడు పెళ్ళి అంటున్నావు. ఇవన్నీ చేయడం నా వల్ల కాదు. తెలుసు డాక్టర్, కానీ పెళ్లి జరగకుండా పాపనివ్వడం నా వల్ల కాదు. రే, ఎందుకు రా నన్ను ఇలా హింసిస్తున్నావు? ఓ, కోపం వస్తుందా డాక్టర్? కంట్రోల్. ఫైనల్ గా డీల్ చెప్తాను, విను. ఆ పెళ్లి రంగరంగ వైభవంగా జరిగిన మరుక్షణం నీ పాప నీ చేతుల్లో ఉంటుంది. చూడు, పెళ్లి అంటే మాటలు కాదు. అన్ని రోజులు నేను ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. ఎన్నో రోజులు అవసరం లేదు, చాయిస్ నీదే. పెళ్లి రేపు చేయించు, ఎల్లుండి చేయించు, అవతలెల్లుండి చేయించు, చాయిస్ నీదే, నీ ఇష్టం మ్యాన్. నేను ఎలా చేయించగలను? ఇది నా ఒక్కడికి సంబంధించింది కాదు కదా. పిరికి వాళ్ళ మాట్లాడకు డాక్టర్, నీ వెనకాల నేనున్నాను, అన్ని నేను చూసుకుంటాను. పాపను అడ్డం పెట్టుకుని నన్ను బెదిరించినట్టుగా అన్ని పనులు చేయలేవు. వాళ్ళ పెళ్లి చేయాలని రాధ ఆశపడుతుంది, కానీ తన చెల్లెలున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి సత్యం ఒప్పుకోడు. Yes, you are right. వాడు ఒప్పుకోడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. కానీ నువ్వు ఒప్పిస్తావు కదా. నేనా? నువ్వే, నువ్వు ఒప్పిస్తావు. ఎందుకంటే నీకు చిన్న కూతురుంది, దానికి 8 గంటలకు ఒకసారి ఇన్సులిన్ ఇవ్వాలి. ఆ పని నేను శ్రద్ధగా చేయాలంటే నేను చెప్పిన పనిని బుద్ధిగా చేయాలి. నీకు తెలుసుగా డాక్టర్. సో సత్యానికి ఏం చెప్తే పెళ్లి ఒప్పుకుంటాడో నాకు తెలీదు, ఎందుకంటే భయపెట్టడం తప్ప బతిమాళ్ళో నాకు తెలియదని నీకు బాగా తెలుసు. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలీదు. అప్పటి వరకు పాప నీ దగ్గర ఉందనుకో, తన ఆరోగ్యం పాడైపోతుందిరా. తన ఇంట్లో వదిలే, నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను. ఆశపడు, తీరుతుంది. అత్యాశపడితేనే నీరాశ వస్తుంది. రే, నన్ను నమ్ము, పాపను వదిలే. డాక్టర్, నేను నమ్మేది పాపని. అది నా దగ్గర ఉందనుకో నువ్వు ఏమైనా చేస్తావు. సో పెళ్లి పనులు చూడు, కనీసం నా పాపనైనా నాకు చూపించరా. నీరదానే ఆశ అంటారు, తీరుస్తా. ముందు నువ్వు పెళ్లికి సత్యాన్ని ఒప్పించు. 15 నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తా. నువ్వు ఆ పని చేసావనుకో, పాప గురించి ఆలోచిస్తా. ఓకే, బాయ్. అంతే. ముందు నువ్వు పెళ్లికి సత్యాన్ని ఒప్పించు. 15 నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తా. నువ్వు ఆ పని చేసావనుకో, పాప గురించి ఆలోచిస్తా. ఓకే, బాయ్.